ఎమర్జెన్సీ కౌశిక్ రెడ్డి గారు, విప్పు గారు, ఏదైతే గుజరాత్ పుల్లార్ని దూషించడం, పునం పేరుతో దూషించడం, అదే రకంగా జిఎస్ఆర్ టీవీ ఫోటో వీడియోగ్రాఫర్ అజయ్ రుద్రిరాజుని కిడ్నాప్ చేసి ఆయనను ఆయనపై దాడి చేయడాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వ్యక్తిగతంగా ఆ కులం ఉన్నటువంటి ఒక వ్యక్తిపై ఏమైనా కోపం ఉంటే ఆ వ్యక్తిపై నీ ప్రతాపం ఉంది, కానీ కేవలం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి కసితోటి మొత్తం కులాన్ని దూషించిన విధం ఎట్టుందంటే అక్వర్డ్గా చాలా గలీజ్గా, అది కౌశిక్ రెడ్డి స్థాయికి తగదు. కాబట్టి అయితే ఒక బీసీ బిడ్డగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులు, అది ఆ పార్టీనా ఏ పార్టీనా, తప్పకుండా ఒక బీసీ బిడ్డగా హైదరాబాద్ స్థానిక శాసనసభ్యుడిగా ఇటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఇటువంటి వ్యక్తుల వల్ల మరి మన పార్టీకి కూడా నష్టం జరిగేటటువంటి మరి చూసుక కనబడతా ఉంది. ఇటువంటి వ్యక్తులను మనం అరికట్టి కంట్రోల్ చేసి అటువంటి వ్యక్తుల పైన చర్య తీసుకోవడం కూడా నేను అందరు మా అయితే అదిలాబాద్ నియోజకవర్గసభటువంటి రుద్రిరాజ్ సంఘాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులందరికీ వాళ్ళ సమక్షంలో నేను ఈ విషయాన్ని చెప్తున్నా, దీన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నా. అటువంటి వ్యక్తులు పైగా అర్థం చేసుకోవాలా, బీసీలు మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 55% వరకు ఉన్నటువంటి బీసీలలో ఇది ఒక ముదిరాజు కులానికే కాదు, ఇది యావత్తు తెలంగాణ కాదు మరి భారతదేశం వంటి బీసీ కులందరికీ కూడా ఒక అవమానం. ఎటువంటి అవమానం ఒక వ్యక్తి పరచడం, అటువంటి వ్యక్తులపై చట్టరీత్యా ఏ చర్యలకు అదైతే తీసుకోవచ్చో అటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి కూడా మేము కూడా తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నాం, మా బాధ్యత అది మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకోబోతామని చెప్పి మా ఆదిలాబాద్ ముదిరాజ్ సంఘ నాయకులందరికీ నేను ఒక నమ్మకాన్ని, ఒక జాతికి జరిగినటువంటి అవమానాన్ని మీతో బాధ నేను కూడా పంచుకుంటూ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అందరూ జాతి గురించి మాట్లాడుతున్నప్పుడు పంచుకుంటారని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి గారికి.